తెలుగు తెరపై సిల్క్ స్మిత, అనురాధ హవా కొనసాగుతున్న సమయంలో అదే బాటలో ముందుకు వెళ్తూ తనదైన ప్రత్యేకతను చాటుకున్న నటిగా అనూజారెడ్డి కనిపిస్తారు. డాన్సర్ గాను, వ్యాంప పాత్రలోను ఆమె చాలా సినిమాల్లో కనిపించారు. వివాహమైన తర్వాత సినిమాలకు దూరమైన ఆమె దాదాపు 2 దశాబ్దాల తర్వాత మళ్లీ ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చారు. అనూజ వాళ్ళది గుంటూరు. చిన్నప్పుడే వారి కుటుంబం మద్రాసు వెళ్లిపోయింది. తమిళంలో చిన్న తంబి సినిమాతో ఈ రంగంలో ప్రవేశించారు. ఆ సినిమా తర్వాత తెలుగులోనూ ఆమెకు బోల్డ్ అన్న అవకాశాలు వచ్చాయి. బ్రహ్మానందం, బాబు మోహన్, సుధాకర్ తో కలిసి ఎక్కువ సినిమాలు చేశారు అనూజారెడ్డి. అప్పట్లో సిల్క్ స్మిత్ తో కలిసి అనూజ నటించారు. బిజీగా ఉండడం వల్ల సిల్క్ స్మిత వదిలేసిన చాలా సినిమాలను అనూజతో భర్తీ చేసేవారు దర్శకులు. సిల్క్ స్మిత అందం గురించి వర్ణించడానికి లేకుండా ఉండేదని అనూజ తాజాగా గుర్తు చేసుకున్నారు. స్మిత తనకు తానే మేకప్ వేసుకునేవారిని, ఆమె తన డ్రెస్ ను తానే డిజైన్ చేసుకునేవారిని చెప్పుకొచ్చారు. సిల్క్ స్మితకు పొగరు, గర్వం అని చాలా మంది అంటారని, కానీ అందులో ఏమాత్రం నిజం లేదని అంటారు అనూజారెడ్డి. తాను ఎంతో దగ్గర నుంచి ఆమెను గమనించారని, స్మిత చాలా మంచి వ్యక్తి అని చెప్పుకొచ్చారు. చనిపోయేంత వరకు కూడా సిల్క్ స్మిత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని అనూజారెడ్డి గుర్తు చేసుకున్నారు.